కరెంటు కొత్తలకు నిరసనగా నల్గొండ జిల్లా మిర్యాల కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ అధికారుల పనితీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో 7 గంటల కన్నా ఎక్కువ రావటం లేదన్నారు. అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని ఆరోపించారు. కరెంటు సమస్య ఇలాగే కొనసాగితే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని వెంటనే కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రైతు కరెంటు సమస్యల పైన, రుణమాఫీ సమస్య పైన, చిట్ట చివర ఉన్న భూములకు నీటు దాని మీద ధర్నా చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు రైతుల కోసం ఎన్నో రుణాలు, అంటే సబ్సిడీ రూపంలో ఎన్నో రుణాలు ఇచ్చినారు. దాన్ని ఇంకో రూపాన దాల్చి రైతు బంధని పెట్టి దాంట్లో ఒక 6,000 ఎకరానికి 5,000 వేసేసి దాంతోపాటు ఏదో ఇస్తున్నామని చెప్పి కరెంటు 24 గంటలు ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షి చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు 10 గంటల నుంచి 12 గంటలు, నిన్నటిదాకా అయితే 7 గంటలే, అంటే ధర్నా చేసో రాస్తా రోకో చేస్తేనే ఇస్తారా, లేకపోతే ఇయ్యరా, లేదా రోజు ధర్నా చేయమంటారా? ప్రతి ఒక్కళ్ళు రైతు భూమి, రైతు లేని దేశం, రైతు లేని రాష్ట్రం లేదని అంటారు. ప్రతి ఒక్కళ్ళు రైతుల పేరు చెప్తారు, కానీ రైతులకి ఒక్క సబ్సిడీ కూడా అసలు మొత్తం ఎత్తేశారు. ఒక రుణమాఫీని అడ్డం పెట్టుకొని రైతులు సబ్సిడీ మొత్తాన్ని ఎత్తేశారు. దయచేసి అర్థం చేసుకొని రైతు రుణమాఫీ కానీ, రైతు సబ్సిడీలు కానీ, రైతు బంధు కానీ అన్నీ సకాలంలో రావాలని, నీరు కూడా చిట్ట చివరి భూముల వరకు అందించాలని, లేకపోతే